అండ్ మా పూర్ ఆర్టిస్ట్ బాలకృష్ణ గారిని చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. తండ్రి గారికి తగ్గ తనుడుగా ఉంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కూడా అలాగే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరి అమాయకత్వాన్ని తనకి ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కొడుకులందరినీ కూడా ఎలా వాడుకొని బయటపడేసి వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి అయ్యాడో కూడా మనం అందరం చూసాం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా మళ్ళీ అధికారం కోసం ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకునడం మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ఎన్టీఆర్ గారి ఊరు ఈరోజు సడన్ గా బాలకృష్ణ గారికి గుర్తొచ్చి అక్కడికి వెళ్లి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేస్తాను, ఇక్కడ ఎన్టీఆర్ ది పెద్ద స్టాచ్యూ పెడతాను అని చెప్తుంటే అమ్మాయి కూడా తెలియని తనమా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు దేవుడు ఎరుగు, లాస్ట్ 5 ఇయర్స్ కూడా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని, నిమ్మకూరులో డెవలప్ చేయాలని,